హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధాస్ వ్లాగ్స్. ఈరోజు నేను రాజ్మా రైస్ చెప్పబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ఇవి రాజ్మాలు అంటారు. మన పెసలు, శనగలు, సోయాలు అలా ఎలా ఉన్నాయో ధాన్యము మనకి, అలాగే ఇవి కూడా రాజ్మాలు అన్నమాట. వీటిని ఒక కప్పు రాత్రిపూట దాదాపు 5 to 8 hours లోపు నానితే బాగా నాని టేస్టీగా ఉంటాయి. అందుకని నేను నైటే నానబోసుకుంటున్నాను. మీరు చూసుకొని చేసుకునే టైంని బట్టి 5 to 8 hours నానబెట్టుకోండి. కడిగేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని, అలాగే దాంట్లో మునిగేటంతగా నిండుగా నీళ్లు పోసుకొని మూత పెట్టేసి ఉంచుకోవాలి. నానబెట్టుకోవాలన్నమాట మూత పెట్టేసి. ఈ రాజ్మాలు తిన్న ప్రోటీన్ అది ఉంటుందంటారు. మన అన్ని చిరుధాన్యాలతో పాటు ఇవి కూడా ఒకటి అన్నమాట. చూసారుగా ఎలా నానిపోయినాయో, బాగా అంత లావుగా అయి ఉబ్బి ఉన్నాయో. ఎప్పుడన్నా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి తింటే చాలా మంచిది. ఇప్పుడు ఒక కప్పు పోసుకున్నాం కదా మనం రాజ్మాలు, దానికి 2 కప్పులు బియ్యం తీసుకొని కడుక్కోవాలి. రైస్ వండుకోవాలన్నమాట మనం. దానికోసం శుభ్రంగా బియ్యాన్ని కడిగేసి కడుక్కుని మనం ఉడికించుకోవాలి. రైస్ 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకుని ఉడికించుకోవాలి. చూసుకోండి మీ రైస్ పొడి పొడిగా వచ్చేలాగా ఎన్ని నీళ్ళు పడతాయి చూసుకోండి. మా సెమీ బ్రౌన్ రైస్ అందుకని చెప్పి నేను 1.5 గ్లాస్ వాటర్ పోసాను. అయినా కొంచెం మెత్తగానే వచ్చింది. కుక్కర్లో పెట్టేసుకుని రైస్ దాంట్లోనే నేను ఈ రాజ్మా కూడా ఒక బాక్స్లో వేసేసి వాటర్ పోసి మూత పెట్టేసుకుని గట్టిగా రైస్ మధ్యలో పెట్టేసుకున్నాను. పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకొని 3 విజిల్స్ అలా రానిచ్చుకోవాలి. మనకి అన్నం పొడి పొడిగా వస్తే బాగుంటుంది. లోపల రాజ్మా కూడా ఉడకాలి కదా. విజిల్ పెట్టేసుకుని చూసుకోండి, 3-4 విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి కుక్కర్ని. దానికి ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి కావాలి. వీటిని శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకుని వస్తాను. చేసి ఉంచుకోవాలన్నమాట. చూడండి, పచ్చిమిర్చిని మాత్రం ఇలా సన్నగా పొడుగ్గా ముక్కలు చేసి పెట్టుకున్నాను, పెద్దవిగా తీసేయడానికి వీలుగా. ఇవి కూడా అలాగే సన్నగా పొడుగ్గా తరుకున్నాను. ఉల్లిపాయలు అలాగే దాల్చిన చెక్క, లవంగం, యాలక్కాయ కొద్దిగా వచ్చి తక్కువ కొట్టి ఉంచుకున్నానమాట. దాంతోపాటుగా గరం మసాలా కూడా 1 స్పూన్ కావాలి. ముందుగా కొంచెం కొత్తిమీర కూడా టేస్ట్కి వేసుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పాన్ పెట్టుకోవాలి. మూకుడు కానీ దానిలో మనం ఇప్పుడు ముందుగా ఈ రైస్ ఉడికింది తీసుకున్నాం కదా, అలాగే ఇవి కూడా ఉడికిపోయినాయి చూడండి. వీటిని స్ట్రైన్ చేసుకోవాలి. నీళ్లు లేకుండా మొత్తం తీసేసుకోవాలన్నమాట ఉడకబెట్టిన రాజ్మాలో ఉండి. స్ట్రైన్లో వేసేసుకోవాలి. ఇప్పుడు బూర్ల మూకుడులో మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట. బాగా వేడెక్కిన మూకుట్లో 1-2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్స్. ఈ ఉల్లిపాయ వేగాలి కదా, వాటికి సరిపడా వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత అందులో ఇప్పుడు మనం 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, మామూలు జీలకర్ర. అలాగే ఇందాక చూపించాను కదా దాల్చిన చెక్క, 2-3 పీసులు వేసుకోవాలి. లవంగాలు 5-6 వేసుకోవచ్చు. అలాగే 4 యాలక్కాయలు కూడా లైట్గా దంచి అట్లా కొట్టి వేసుకుంటున్నాను, టేస్ట్ బయటకు వస్తుందని చెప్పి. అలా వేసుకొని ఒకసారి వేయించుకోవాలి మనం. ఈ జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క, యాలకులు వేగిపోయిన తర్వాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాము. ముందుగా ఇవి వేయించుకోవాలి ఆయిల్లో. ఈ రాజ్మా రైస్ చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా అయినా చేయొచ్చు. మార్నింగ్ రైస్ మిగిలింది అనుకోండి, దాంతో చేసుకున్నా బాగానే ఉంటుంది. ముందుగా మెయిన్ మనం రాజ్మాలని నానబెట్టుకోవడమే మనకి ఉండాలన్నమాట, గుర్తుంచుకోవాల్సింది. చూసారా, ఇప్పుడు వేగిన పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. దాంట్లో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయలని మనం.
పచ్చి లేకుండా వేయించుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ మనం రైసును రాజ్మా ఉడికించేసుకున్నాం కదా, ఇంకా ఉల్లిపాయలు ఉడకడానికి వేరే టైం ఏం లేదు, వాటితో పాటు ఏం ఉడకదు. అందుకనే మనం పూర్తిగా వీటిని ఆయిల్లో వేయించేసుకోవాలి. వేయించుకోవడానికి లైట్గా వచ్చి ఇక్కడ ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతుంది అన్నమాట మనకి. అలా చూసుకుని వేయించేసుకోవాలి. వేసుకుని చూస్తున్నారుగా వేగిపోతున్నాయి, బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలి. దాదాపుగా ఉల్లిపాయ ఉడుకుతుంది అన్నమాట మనకి మెత్తగా. అలా ఉడికిపోయిన ఉల్లిపాయలో మనం ఇప్పుడు స్ట్రెయిన్ చేసిన రాజ్మాలు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకుని ఒకసారి అవి కూడా వేయించుకున్నట్టుగా రెండు మూడు సార్లు కదుపుకోవాలి. అవి బాగా ఏం వేగవు, ఆల్రెడీ ఉడికినవే కదా, కానీ ఒకసారి మరీ తడితడిగా ఉండకుండా మనం ఇట్లా వేయించుకుంటే టేస్టీగా ఉంటాయి. అందుకని ఒక వన్ మినిట్ దాకా వేయించుకోవాలన్నమాట ఇట్లా ఆయిల్లో. చూస్తున్నారుగా అన్నీ వేగిపోయినాయి. దీంట్లో ఇప్పుడు ఇందాక మనం ఉడికించి ఉంచుకున్న రైస్ ఉంది కదా, రెండు కప్పుల రైస్ని కూడా మనం ఇందులో వేసేసుకోవాలి పొడి పొడిగా. నాకు కొంచెం ముద్దగా అయింది, అయినా టేస్ట్ బాగానే ఉంది. చూసుకోండి, మీరు పొడిగా ఉడికించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. రైస్ వేసేసుకోవాలి. వేసుకుని మొత్తం బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రాజ్మా రైస్ పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ వేసిన దాంట్లో మనం ఇప్పుడు వాటికి సరిపడా టేస్ట్కి సాల్ట్ వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ వేస్తున్నాను ఆ చిన్న స్పూన్ తోటి, మీరు టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి. సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అలాగే దాంట్లో ఇంకా 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను, పెద్ద స్పూన్తో అయితే 1/2 స్పూన్ వేసుకోండి టీ స్పూన్ తోటి. అలాగే ధనియా పౌడర్తో పాటుగా జీరా పొడి కూడా వేసుకోవాలన్నమాట, జీలకర్ర పొడి. ఇది కూడా 1/2 స్పూన్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. స్టవ్ సిమ్ ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట, హైలో ఉంచుకోకూడదు, మాడిపోతుంది. ఆల్రెడీ ఆయిల్ అన్నీ వేగిపోయినాయి, ఓన్లీ రైసే కదా ఉంది ఇప్పుడు. అందుకని మనం సిమ్లో పెట్టుకుని అన్నీ వేయించుకోవాలి. మొత్తం ఈ ధనియా పౌడర్, జీరా పౌడరు, సాల్ట్ అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట. మొత్తం రైస్కి పట్టేలాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఇందాక గరం మసాలా చూపించాను కదా మీకు, బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఇందులో. ఒక అర స్పూన్ పడుతుంది, నేను చిన్న స్పూన్తో వేసుకుంటున్నాను గరం మసాలా. లేదంటే పావుభాజీ మసాలా వేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది, చూసుకొని మీరు. నేను గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా 1/2 స్పూన్ వేసుకుని, నేను చేసిన 2 కప్పుల రైస్కి నేను చెప్తున్నాను, మీరు క్వాంటిటీని బట్టి అన్నీ పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి. ఈ గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా అలా బాగా కలిపేసేసుకుని ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం పట్టేలాగా కలిపేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట, హెల్దీ కూడా ఇది, అందరూ తినచ్చు దీన్ని, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పిల్లలు. చూస్తున్నారుగా అయిపోయింది, సర్వింగ్ ప్లేట్లో తీసేస్తున్నాను. తర్వాత దీనిలోకి మనం 1 కప్పు పెరుగు తీసుకొని దాంట్లో మనం 1 చిటికెడు ఉప్పు అలాగే 1 చిటికెడు కారం వేసుకోవాలి. వేసుకుని దాంతోపాటుగా జీరా పౌడర్ కూడా 1 చిటికెడు వేసుకుని ఆ రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు అన్నమాట. అది పెరుగులు అన్నీ వేసుకుని అది దాంతోపాటుగా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా రాజ్మా రైస్ రెడీ అయిపోయింది, టేస్టీ టేస్టీ రాజ్మా రైస్. నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు, ప్లీజ్ అందరు చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాగే రెసిపీస్ అన్నీ మీకు పెడుతూ ఉంటాను నేను.
ఇది చాలా టేస్టీగానూ ఉంటుంది, హెల్దీ రెసిపీ కూడాను రాజ్మా అంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.